చందమామ కథ మాటకు మాట ఒక రాజుకు ఆమె మాటకారి అయిన కూతురు ఉండేది ఆమెతో మాట్లాడటం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు అందుచేత రాజు తన కుమార్తెను మాటకారితనంలో జయించినవాడికి ఆమెనిచ్చి పెళ్లి చేయటమే కాక అర్ధరాజ్యం కూడా ఇస్తానని ప్రకటన చేశాడు అర్ధరాజ్యం కట్నంతో వస్తున్న రాజకుమార్తెను పెళ్లాడటానికి అడ్డమైన వాళ్ళు ముందుకు వచ్చారు అయినా ఎవరు రాజకుమార్తెతో మాటకు మాట అనలేకపోయారు చివరకు రాజు విసిగి రాజకుమార్తెతో ఓడిపోయిన వారి చెవులకు కర్రులు కాల్చి వాతలు వేయిస్తాను అని అన్నాడు రాజకుమార్తె పెళ్లి వార్త విని ముగ్గురు అన్నదమ్ములు బయలుదేరారు వాళ్లకు జరుగుబాటు తక్కువగా ఉండటం చేత అర్ధరాజ్యం వస్తుందని బావుంటుందని తోచి వాళ్ళు బయలుదేరారు వాళ్ళు వచ్చే దారిలో ఒక చచ్చిన గోరింక కనిపించింది మూడోవాడు దాన్ని తీసుకొని నాకేం దొరికిందో చూడండి అని అన్నలతో అన్నాడు అది ఎందుకురా పారయ్య అవతల అన్నారు అన్నలు ఎందుకైనా పనికి రావచ్చు అంటూ మూడోవాడు దాన్ని దాచుకున్నాడు మరికొంత దూరం వెళ్ళాక వాడికి ఒక నార తడప కనిపించింది అన్నలు పారేయమంటే వినకుండా వాడు దాన్ని కూడా దాచుకున్నాడు ఇలా వాడికి దారిలో వరుసగా ఒక కుండ పెంకు రెండు పొట్టేలు కొమ్ములు ఒక కొయ్య మేకు ఒక పాత చెప్పు దొరికాయి ముందు పెద్దవాడు రాజకుమార్తెతో మాట్లాడబోయి సుదినం ఇక్కడ చాలా వేడిగా ఉన్నదే అని అన్నాడు ఇందులో ఇంకా వేడి ఉంటుంది అంటూ రాజకుమార్తె సమీపంలో ఉన్న కొలిమిని చూపింది ఆ కొలిమిలో రెండు ఇనుపకర్రలు ఎర్రగా కాలి ఉన్నాయి వాటిని చూడగానే పెద్దవాడికి నోటమాట రాలేదు రెండు చెవులకు వాతలు వేయించుకొని బయటికి వెళ్ళాడు రెండోవాడి గతి కూడా అంతే అయింది తరువాత మూడోవాడు వచ్చి సుదినం ఇక్కడ చక్కగా వెచ్చగా ఉన్నది అన్నాడు రాజకుమార్తె కొలిమి చూపించి ఇది చాలా వేడి అని అన్నది అందులో ఈ గోరింకను కాల్చుకోవచ్చు అన్నాడు వాడు ముక్కలై రాలిపోతుంది అన్నది రాజకుమార్తె ఈ తడవతో కట్టేస్తే సరి అన్నాడు వాడు చాలా వదులవుతుంది అన్నది రాజకుమార్తె ఈ కొయ్యశూల దీర్చితే సరి అన్నాడు వాడు కొవ్వు కారిపోతుంది అన్నది రాజకుమార్తె ఈ కుండ పెంకు అడ్డంగా పెడతాను అన్నాడు వాడు ప్రతి మాటకు ఏదో ఒక మెలిక పెడతావే అన్నది రాజకుమార్తె మెలిక నా మాటలకు కాదు దీనికి చూడు అంటూ వాడు ఒక పొట్టేలు కొమ్ము తీసి చూపించాడు ఇదెక్కడ ఎరగం అన్నదామె అలాంటిది ఇంకొకటి కూడా ఉన్నది అంటూ వాడు రెండవ కొమ్మును చూశాడు నన్ను జయించటానికి మహా నలిగిపోతున్నావు అన్నది రాజకుమార్తె నలిగి అరిగిపోయేది నేను కాదు ఈ చెప్పు అన్నాడు వాడు ఆ తరువాత ఏమనాలో రాజకుమార్తెకు తోచలేదు ఆమె ఓడిపోయినట్టుగా ఒప్పుకొని మూడో వాడిని పెళ్లి చేసుకుంది వరకట్నం కింద వాడు అర్ధరాజ్యాన్ని సంపాదించుకున్నాడు ఇలా మాటకు మాట అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథ నార్వే జానపద కథ ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందైతే తప్పకుండా లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం Like, share, subscribe, and comment. Thank you for watching.